మాదాపూర్ హెచ్ఐసిసిలో క్రెడాయి తెలంగాణ స్టేట్ కాన్ 2024 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రెడాయి సభ్యులు వచ్చి ఒకరోజు కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు వచ్చిందని, పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. క్రెడాయికు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 2-3 నెలల్లో రేడియల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రింగ్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. బిల్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. మినిస్టర్ చెప్పుకుందాం అంటే వాళ్ళ పవర్స్ లేవా? ఉన్నాయా? ఇద్దరు పవర్స్, ఒక పవర్ ఏమో ప్రగతి ఫామ్ హౌస్ లో ఎప్పుడో ఒకసారి 3 నెలలకు 6 నెలలకు వస్తున్నాయి. సెక్రటరీ 15 నెలల 5-6 సార్లు కూడా వస్తాయి. ఇక చిన్న యువరాజు కలవాలంటే అది ఇప్పుడు విదేశాలలో సెల్ఫీలు ఇంగ్లీష్ లో మాట్లాడిన దానిపై మీరు వేయగలవారు కదా. అంటే నేను ఉన్నమాట తెలంగాణ ఆసక్తిలో చెప్తున్నాను మీకు. ఏమో మా ఉపకుమార్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, ప్రాజెక్టుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా రైస్ రిక్రూట్మెంట్ లో కూడా గత ప్రభుత్వం లాక్ అంటే మిస్ అయిన దాన్ని మిస్ అయినాయో వాంటెడ్ చేసినాం, దాన్ని కూడా రికవర్ చేయించున్నాం. ఆయన ఒక ఇండియా కోసం MiG-21 ఫైటర్ కాకుండా వార్లో పాల్గొనడం కాకుండా ఇలా గవర్నమెంట్ లో కూడా ఆయన ఒక ఆనెస్ట్ లీడర్ గా మా అందరికి కూడా రోల్ మోడల్ గా ఉంటూ చెప్తున్నాం. మీ అందరికి ఒకటే అభినందిస్తున్నాం. ఈరోజు మా సీఎం గారు మేము ఎప్పుడైనా ఏ సమస్యలు కొన్ని సమస్యలు చెప్పాను మన మీ ప్రెసిడెంట్ మురళీకృష్ణ రెడ్డి గారు, ఇంకా ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, డిఫరెంట్ వెరైటీ ఉంది. మా దగ్గర కూడా చాలా మంది ఎగ్జిక్యూటివ్ వస్తున్నాం, మేము చాలా మంది ఆఫీసర్లు చెప్తున్నాం. ఆపరేషన్ సర్టిఫికెట్ అంతా వర్క్ అయిపోయిన తర్వాత 15% రిలీజ్ చేయాలంటే అదొక బాధ. ఫస్ట్ పర్మిషన్ ఒక బాధ. దీన్ని కూడా ఏ విధంగా చేయాలో మీరు రిటర్న్ గా ఇస్తే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా సీనియర్ మినిస్టర్స్ క్యాబినెట్ లో డిస్కస్ చేసి డెఫినెట్ గా మీ అందరూ కూడా ఈజీ యాక్సెస్ గా ఉంటూ తెలంగాణని డెవలప్ చేసే బాధ్యత మనందరి మీద ఉన్నది, ఎక్కువ మా మీద ఎక్కువ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా మీద ఎక్కున్నది. రేపు ఏమైనా ఇప్పటికీ 7 లక్షల కోట్లు అప్పు ఉన్నది. మీ వెల్ఫేర్ స్కీమ్స్ కు దగ్గర 50,000 కోట్లు పెడితే మంత్లీ ఈ 8 మంత్స్ లో 47,000 కోట్స్ గత 10 ఇయర్స్ చేసిన ప్రిన్సిపల్ అండ్ ఒరిజినల్ ఇన్స్టాక్స్ లోన్స్ కట్టడం జరిగింది. 47,000 కోట్స్ అందులో కాళేశ్వర వారి ప్రాజెక్ట్ కట్టడం జరిగిపోయింది, కూలిపోవడం జరిగింది. ఏ స్కీమ్ ఎంతో మార్పు రాలేదు. అందుకని అది అలా కాకుండా ఒక సిస్టమేటిక్ గా పనిచేస్తున్నాం, కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం, డిసిప్లిన్ గా ఆనెస్ట్ గా పనిచేస్తున్నాం. మీరు ఎప్పుడు ఎవరైనా సరే, ఏ పిల్లలైనా సరే, ఏ మినిస్టర్ మాలాంటి సీనియర్ మినిస్టర్ దగ్గర రండి, డెఫినెట్ గా మీ సీఎం గారి దగ్గర సీఎం దృష్టికి తీసుకెళ్తాం. మా లెవెల్ లో ఉంటే మేము పరిశీలిస్తాం. మీకు ఒకటే ఇస్తున్నాం, ఒకటే మాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎందుకుందంటే ఆ రోజు అలాంటి వారు అవసరం ఉంటే తెలంగాణ కోసం మినిస్ట్రీ కూడా రిజైన్ చేసినాం. మా తెలంగాణ రావాలని ఇస్తున్నాం తప్పకుండా. ఎనీ టైం 24 అవర్స్ నాతో పోయే పని నేను ఇరిగేషన్ ఏమైనా సంబంధించిన పర్మిషన్స్ కానీ అక్కడ ఆఫీసర్లు ఏమైనా ఇబ్బంది పెట్టా, డిలే అయినా మా సీనియర్ గోలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తీసుకొచ్చాం. ఇంకా వేరే విషయాలుంటే క్యాబినెట్ లో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సూర్యబాబు గారు తప్పకుండా మరొకసారి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. హైదరాబాద్ ని డెవలప్ చేసుకుని వరల్డ్ మ్యాప్ లో హైదరాబాద్ ని చూడాలనేది మా కోరిక. తప్పకుండా హైదరాబాద్ మనం మీ అమెరికా వేరప్పుడు ఎంతో మంది ఇన్వెస్టర్స్ తెలంగాణ చిన్న చిన్న పెద్ద కంపెనీలే తెలంగాణ చెందిన కంపెనీ వాళ్ళు సార్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అందరం కూడా వెల్కమ్ చెప్తాం. ఎయిర్పోర్ట్ లో మీకు ఎన్నో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసినట్టు వాళ్ళు సీఎం గారు కూడా అదే చెప్పారు.
మీరన్నీ మీ ఇన్వెస్ట్మెంట్ సపోర్టు వచ్చే ఫోర్త్ సిటీలో కానీ స్పోర్ట్స్ అకాడమీ కానీ చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయాలంటే మీ బిల్డర్స్ సపోర్ట్ అవసరం చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి క్రెడై తెలంగాణ వారికి మనం ఆహ్వానించి మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. వ్యాప్తంగా అన్ని క్రెడై చాప్టర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం, మీరు ఇంత సంఖ్యలో మీరు వచ్చి ఒక రోజంతా కాన్ఫరెన్స్ చేసుకుని మీ సమస్యను మీ ఇష్యూ డిస్కస్ చేసుకుని గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడం ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రాన్ని మరో లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతాం. తప్పనిసరిగా మీ అందరికి కూడా మీ వ్యాపారానికి మీరు చేస్తున్న బిల్డింగ్ యాక్టివిటీ కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ రియల్ ఎస్టేట్ కి అవర్ గవర్నమెంట్ ఈస్ విత్ యూ అనే స్పష్టంగా నేను హామీ ఇవ్వదలుచుకున్నాను. తెలంగాణలో లైక్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది. ఐ థింక్ ఇప్పుడు 48% అర్బనైజేషన్ జరిగింది. ఇంత ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతున్న సినారియోలో రాష్ట్ర ప్రగతికి మీ అందరిది చాలా కీలక క్రియాశీలక పాత్ర. నేను వెంకటరెడ్డి గారు ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వాములుగా ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాను మీకు, మీరేదో గవర్నమెంట్, మీరేదో బిల్డర్స్ అని కాదు, వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. రాష్ట్ర అభివృద్ధికి మీరు మేము పార్ట్నర్స్ అని మేము భావిస్తాం. మీరు చెప్పిన ప్రతి విషయం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని గమనించి తప్పనిసరిగా వీ విల్ రెస్పాండ్ పాజిటివ్లీ టు యువర్ రిక్వెస్ట్. మీరు కరీంనగర్ లో బిల్డర్ కానివ్వండి, వరంగల్ లో కానివ్వండి, మరి ఇంకా మారుమూల ప్రాంతమైనా సరే, హైదరాబాద్ అయినా సరే, వీఆర్ విత్ యూ. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, సమస్యలు ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, వీ విల్ డెఫినెట్లీ టేక్ అప్. రియలీ మనం చాలా గర్వపడాలి. భారతదేశంలో 29వ రాష్ట్రంగా, ది కొత్త రాష్ట్రంగా దేశంలోనే అత్యంత వేగవంతంగా గ్రోత్ స్టోరీ ఉన్న రాష్ట్రం. సరే, మెయిన్ ఫోకస్ మేబీ ఆన్ హైదరాబాద్, బట్ ఐ పర్సనలీ బిలీవ్ దట్ ఎంటైర్ తెలంగాణ హ్యాస్ ద పొటెన్షియల్ ఫర్ రియలీ హై రేట్ ఆఫ్ గ్రోత్. మరి నేను ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్నా, మీలో చాలా మందికి చాలా ఏళ్ళు దశాబ్దాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తిని. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా వరుసగా గెలిచిన వ్యక్తిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నాం, సపరేట్ తెలంగాణలో మంత్రిగా ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా మరి అధ్యక్షునే ఉన్నా, నేను చాలా స్పష్టంగా మీకు మాటిస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మీకు మీ గ్రోత్కి, మీ బిజినెస్ యాక్టివిటీకి, మీ కన్స్ట్రక్షన్ కి, మీ బిల్డింగ్ యాక్టివిటీకి, మీ రియల్ ఎస్టేట్ యాక్టివిటీకి మా ప్రభుత్వం అన్ని విధాలుగా వీఆర్ విత్ యూ అని చెప్పి చాలా స్పష్టంగా ఐ హావ్ నో డౌట్ ఇన్ మై మైండ్. హైదరాబాద్ విల్ బి, అంటే ఐఎమ్ గోయింగ్ బై యువర్ ట్యాగ్ లైన్ ఫర్ టుడేస్ మీటింగ్, ఐ థింక్ తెలంగాణ గోయింగ్ గ్లోబల్ ఇస్ యువర్ ట్యాగ్ లైన్. ఐ హావ్ అన్డౌటెడ్లీ హైదరాబాద్ అండ్ తెలంగాణ will be of global recognition. Nisandehanga mano bharat deshamlo poti padadam gaadu, antarjatiya sthayilo hyderabad ki gurtimpu vastundi, vachindi vastadi. Adhe vidhanga yavat telangana lo kuda I believe growth rate will be unmatched in this country. Nenu gathamlo ummadi rashtramlo kuda కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే టుడే హైదరాబాద్ హ్యాస్ గ్లోబల్ స్టాండర్డ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ ఆఫ్ అవర్ యాక్టివిటీ దెన్. వెదర్ యూ టాక్ ఆఫ్ GMR ఎయిర్పోర్ట్ ఆర్ అవుటర్ రింగ్ రోడ్,
ఆర్ భీమేశ్వర ఎక్స్ప్రెస్ వే ఆర్ హైదరాబాద్ నగరానికి గోదావరి నదీ జలాలు గాని కృష్ణా నదీ జలాలు గాని డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చిన మెట్రో పనులు మొదలుపెట్టిన ఆనాడు మేమే చేసినాం. ఈరోజు మరి రాష్ట ముఖ్యమంత్రిగా మున్సిపల్ మంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మీ అందరం కొలీగ్స్ గా వీఆర్ ఆల్సో ప్లానింగ్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ మెనీ స్టెప్స్ దట్ విల్ టేక్ హైదరాబాద్ అండ్ తెలంగాణ అంటే గ్లోబల్ మ్యాప్ మీరు చూస్తుంటున్నారు. కావాల్సిన శుభవార్త మాకున్న అంచనాల మేరకు అసెస్మెంట్ మేరకు హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు సీ అనదర్ రియల్ ఎస్టేట్ బూమ్ నౌ. డెఫినెట్లీ మా గవర్నమెంట్ ఇప్పుడు వెంకయ్య చెప్పాడు గతంలో గవర్నమెంట్ సెట్ ఉంది మాల్చాలి డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎవ్రీబడి ఇస్ యాక్సెసిబుల్ 24/7 ఎవరికి ఏ ఇష్యూస్ ఉన్నా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ పారదర్శకంగా మా పనితీరు ఉంటుంది డెఫినెట్లీ వీఆర్ యాక్సెసిబుల్ అండ్ మీకు మీ వ్యాపారాన్ని కానీ మీ కన్స్ట్రక్షన్ కానీ మీ రియల్ ఎస్టేట్ కానీ ఏ ఆటంకాలు ఉన్నా మేము టీమ్ వర్క్ తో ముందుకు పోయి అది రిజాల్వ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నా. మన మురళీకృష్ణారెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు అబౌట్ గ్రోత్ కారిడార్ అబౌట్ రిమూవింగ్ 25% బిల్డింగ్ కవరేజ్ రిస్ట్రిక్షన్ ఇన్ పెరీ అర్బన్ జోన్స్ అబౌట్ అలోయింగ్ ఫార్మ్ లేఅవుట్స్ అండ్ రిక్వెస్టింగ్ టు కన్సిడర్ ఎగ్జెంప్షన్ ఫర్ అప్రోచ్ రోడ్ వేర్ ఎవర్ విలేజ్ సెటిల్మెంట్ ఎగ్జిస్ట్ ఐ పర్సనలీ థింక్ ఇట్ వెరీ జస్టిఫైడ్ అంటే ఎస్పెషలీ ఇది మీరు అడిగిన కొన్ని విషయాలు అఫోర్డబుల్ హౌసింగ్ విషయము జోనింగ్ రెగ్యులేషన్స్ ఆల్సో మేకింగ్ కామన్ zoning regulation for all municipalities across the state including GHMC I think is very justified me demand I think we will me and Venkatreddy garu will in the government we will raise it at the right level to help you in this and skill development meer chusuntaru memo adhikaramlo vachi 8th maasam December 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం ఇది ఆగస్ట్ నెల 8 మంత్స్ లో ఎంత సీ చేంజ్ వచ్చిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి ప్రత్యేకంగా మేము కూడా రికగ్నైజ్ చేసింది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఆ సమస్య తీర్చడానికి అదేవిధంగా ఇండస్ట్రీకి రైట్ టాలెంట్ రైట్ లెవెల్ ఆఫ్ స్కిల్డ్ యూత్ అందించడానికి ఒక స్పెషలైజ్డ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినారంటే మా ప్రభుత్వం దాని మీద ఎంత సీరియస్ గా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను మనం చేస్తాం.